తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మహబూబ్ నగర్ మండలం కోటకదిర గ్రామ సమీపంలోని మునులకొండగా పిలువబడే శ్రీ మన్యంకొండ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 11న ప్రారంభమయ్యాయి. స్వామివారి ఉత్సవాలలో భాగంగా మాఘశుద్ధ పౌర్ణమి రోజున ప్రధాన ఘట్టమైన తేరు రథోత్సవం నిర్వహించారు. వేలాది మంది భక్తజన సందోహం మధ్య కన్నుల పండుగ రథోత్సవం జరిగింది. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామివారి ఉత్సవ మూర్తులను కొండ మధ్యలో రథోత్సవ మంటపానికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమానికి మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు ఆలయ అధికారులతో కలిసి రథాన్ని లాగారు. ఈ ఆలయానికి వందల ఏళ్ల నాటి చరిత్ర ఉందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. రాష్ట్రంలో చారిత్రాత్మక ఆలయాలను కాపాడుకొని వాటిని మరింత అభివృద్ధి చేయడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అందులో భాగంగానే యాదాద్రి, వేములవాడ, కురుమూర్తి, మన్యంకొండ ఆలయాల అభివృద్ధి జరుగుతుందన్నారు. రాష్ట్రంలో తిరుపతి అంతటి గొప్ప పేరుగాంచిన ఈ మన్యంకొండ బ్రహ్మోత్సవాలకు ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ప్రతి ఏటా భక్తుల సంఖ్య పెరుగుతుందని తెలిపారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లతో పాటు ఆలయ అభివృద్ధి కూడా చర్యలు తీసుకుంటుందన్నారు. తెలంగాణ తిరుపతిగా పిలువబడే ఈ దేవాలయం 70 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో అంతకుముందు కానీ ఇంత గొప్పగా చరిత్ర గల ఉమ్మడి మామనాడు జిల్లాలోనే పెద్ద దేవాలయం. ఉమ్మడి మామనాడు జిల్లాలో అన్ని దేవాలయాల కన్నా దేవాదాయ శాఖ ద్వారా కూడా అతిపెద్ద దేవాలయం ఈ మన్యంకొండ దేవస్థానం. నేడు దినదిన అభివృద్ధి చెందుతూ నాడు నీళ్లకు కష్టాలే, అన్నిటికీ ఇబ్బందులే, కానీ ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో గుడులు, దేవాలయాలు భక్తి శ్రద్ధలతో ఎంతోమంది భక్తులకు అన్ని అవసరాలు తీర్చేటట్లు మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కృషి